తెలుగు ఫుల్ స్క్రీన్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు జక్కన్న. బాహుబలి తర్వాత అంతే భారీ స్థాయిలో ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా భారీ మల్టీస్టారర్ కు తెరతీసిన రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో ట్రిపుల్ ఆర్ కు సిద్ధమయ్యారు. కథను పక్కాగా ప్లాన్ చేసుకుని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ క్యారెక్టర్లను వెండి తెరపై చూపించబోతున్న రాజమౌళి ఏమాత్రం లేట్ చేయకుండా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటి వరకు చరణ్ ఎన్టీఆర్ పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించిన రాజమౌళి ఇప్పుడు రామ్ చరణ్ సన్నివేశాలతో బిజీగా ఉన్నాడు. బల్గేరియాలో కూడా చరణ్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇన్నాళ్ళు జూనియర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ కావాలని ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్నో పేర్లు అనుకున్నప్పటికీ వారందరినీ పక్కకు పెట్టి హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను అమెరికా అమ్మాయిని తీసుకున్నాడు. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆప్షన్ లేక ఇప్పుడు ఈ హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడు జక్కన్న. మొదట డైసీ ఎడ్గర్ ను అనుకున్నప్పటికీ ఆమె కుటుంబ సమస్యల కారణంగా తాను రాజమౌళి సినిమా చేయలేకపోతున్నానని ట్వీట్ చేసింది. అయితే ఇది జరిగి దాదాపు 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన దర్శక నిర్మాతలు ఒలివియా మోరిస్ అనే మరో హాలీవుడ్ అమ్మాయిని సెలెక్ట్ చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్న విలన్ ను సైతం రివీల్ చేశారు. స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్ అనే హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకున్న రాజమౌళి లేడీ స్కాట్ గా అలిసన్ డూడీని ఎంపిక చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.